హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి ఛానల్. ప్రేమలేఖలు స్టోరీలో 7వ భాగంలో ఏం జరగబోతుందో చూద్దాం. పేరిశాస్త్రి కబురు అందుకుని తిలక్ గారి ఇంటికి వెళ్ళాడు రామశాస్త్రి. అతన్ని చూడగాని రుక్మిణమ్మ ఎదురు వచ్చి రండి శాస్త్రి గారు అంటూ ఆహ్వానించి కూర్చోబెట్టింది. ఇంతలో తిలక్ గారు కూడా లోపల నుంచి ముందు గదిలోకి వచ్చారు. ఏమండి, ఏమిటి విశేషం? ఆ జగన్నాథపురం వాళ్ళని మళ్ళీ కలిశారా? అంది రుక్మిణమ్మ ఆత్రంగా. కలవటమేమిటమ్మా, అన్నీ మాట్లాడాను. వాళ్ళు మనతో సంబంధం చేసుకోవటానికి చాలా సుముఖంగా ఉన్నారు. ఇది గనక కుదిరితే మీరెంతో అదృష్టవంతులు అన్నాడు రామశాస్త్రి. పరమానంద భరితురాలైంది రుక్మిణమ్మ. అక్కడే కూర్చుని నవల చదువుకుంటున్న స్వర్ణ తల నిమిరింది, చెంపలు నిమిరింది. నా తల్లి దశవంతురాలు అనుకుంది. ఇక మీదే ఆలస్యం తిలక్ గారు. మీరు నిర్ణయించుకుని తెలియజేస్తే వాళ్ళు అమ్మాయిని చూడ్డానికి వస్తారు అన్నాడు రామశాస్త్రి. నాదేముంది, ఆ అబ్బాయికి ఎప్పుడు వీలో చూసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు రమ్మనండి అన్నారు తిలక్ గారు. ఆ అబ్బాయి రాడు తిలక్ గారు, వాళ్ళ కుటుంబంలో అతను తప్ప మిగతా వాళ్ళు వస్తారు. అప్పటిదాకా వింటున్న స్వర్ణ విసురుగా లేచి నిలబడి చేతిలోని పుస్తకం విసిరికొట్టి, నాన్నగారు నాకు ఈ సంబంధం ఇష్టం లేదు అనేసి చరచరా వెళ్ళిపోయింది. కూతురు వెళ్ళిన వైపు చూసి తలబాదుకుంది రుక్మిణమ్మ. తిలక్ గారికి ఈ వ్యవహారం నచ్చలేదు. అదేమిటి శాస్త్రి గారు, అసలు ముఖ్యమైన వాడు అబ్బాయి రాకుండా మిగతా వాళ్ళు రావడమేంటి? అబ్బాయి అమ్మాయి చూసుకోకుండా ఇష్టపడకుండా పెళ్ళేమిటి? ఇదంతా ఏదో గూడుపుటానిలా ఉంది అన్నారు అసహనంగా. రుక్మిణమ్మ లోపలికి వెళ్ళిపోయింది. శాస్త్రి నవ్వాడు. అయ్యా తిలక్ గారు, ఆ మాత్రం అనుమానం నాకు వచ్చింది. కానీ అన్నీ వివరంగా కనుక్కున్నాక నా అనుమానం తీరిపోయింది. వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు, ముఖ్యంగా అబ్బాయి అమ్మాయిని చూడడం ఆనవాయితీ లేదట. ఈ పెళ్లి కొడుకు అన్నగారు కూడా పెళ్లి పీటల మీదే భార్యని చూసుకున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళది బెజవాడ. మీలాగా ముందు వెనక ఆడకుండా ధైర్యం చేసి పిల్లని ఇచ్చారేమో, ఇప్పుడు నిశ్చింతగా ఉన్నారు. ఆంధ్రదేశం అంతా 60 సార్లు గాలించిన అలాంటి సంబంధం దొరకదండి. బోలెడు భూమి, తోటలు, ఇక అబ్బాయ చూడ్డానికి 2 కళ్ళు చాలవట. ఇద్దరే అన్నదమ్ములు ఉన్న ఒక్క ఆడపిల్లకి పెళ్ళై హాయిగా సంసారం చేసుకుంటోంది. ఇలా సందేహిస్తూ కూర్చుంటే తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అయినా అబ్బాయి తప్ప మిగతా అంతా వస్తున్నారుగా. అన్నం అంతా పట్టి చూడాలా? మెతుకు పట్టి చూస్తే చాలదు. వాళ్ళని బట్టి ఆ అబ్బాయిని ఆ మాత్రం అంచనా వేయలేరటండి. తిలక్ గారు ఆలోచనలో పడ్డారు. ఇంతలోనే కబురందుకున్న మధుసూదన్, హేమలత వచ్చేశారు. అల్లుడిని చూడగానే ప్రాణం లేచి వచ్చింది రుక్మిణమ్మకి. తన బాధ వెళ్ళబోసుకుంది. చూడు నాయన, మంచి సంబంధం ప్రతిదానికి ఇలా వంకలు పెట్టుకుంటూ కూర్చుంటే ఎలా? ఏదో ఒకటి సర్ది చెప్పు మీ మామగారికి. మామగారి దగ్గర కూర్చుని మరోసారి ఆయన అభిప్రాయం తెలుసుకున్నాడు మధుసూదన్. ఓ 2 నిమిషాలు ఆలోచించి, చూడండి మామగారు, అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు గాని అరేబియాలోనో ఆఫ్రికాలోనో లేడు కదా. మీకున్న అనుమానమంతా ఆ అబ్బాయి పెళ్లి చూపులకి ఎందుకు రావడం లేదు అని అంతేనా అన్నాడు. అంతే బాబు, ఎంత గొప్ప సంబంధమైన అబ్బాయిని చూడకుండా ఎలా చెప్పు అన్నారు తిలక్ గారు సందేహిస్తూ. మీరు ఆ సంగతి నాకు వదిలేయండి. హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళున్నారు, మా చిన్నన్నయ్య ఉన్నాడు, ఇంకా బోలెడంతమంది స్నేహితులున్నారు. ఎవరో ఒకరు అతని వివరాలు కనుక్కుపోరు. మీరంతగా కాదంటే నేనే స్వయంగా వెళ్ళి చూసి వస్తాను. మీరు వాళ్ళని రమ్మని కబురు చేయండి. నేను ఈ లోపల అబ్బాయి వివరాలు తెప్పించేస్తాను. మీరేమాత్రం సంశయించవద్దు అన్నాడు మధుసూదన్. అతని ఆలోచన దివ్యంగా ఉందనిపించింది తిలక్ గారికి. సరే అయితే రామశాస్త్రి గారు, ఆ రోజుకి వాళ్ళని రమ్మని తెలియబర్చండి అన్నారు తిలక్ గారు. అక్కడి నుంచి లేచి తిన్నగా స్వర్ణలత గదిలోకి వెళ్ళాడు మధు. హోరాహోరి అక్కతో పోట్లాడుతూ ఉంది. ఓం శాంతి, 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 ఏమిటది మరదల అన్నాడు నవ్వుతూ. చూడండి బావగారు, అంత గొప్ప సంబంధం, ఇంత గొప్ప సంబంధం అని పొగుడుతోంది అక్క. బోలెడు తోటలు, పొలాలు ఉన్నాయట. ఎందుకు? పడి దొల్లడానిక పెద్ద ఉద్యోగం చేస్తున్నాడట. ఏమో, ఎవరికి తెలుసు, అదే అనాకాని ఉద్యోగము. అసలన్నీ ఉన్నవాడైతే, ఏ లోపము లేనివాడైతే పెళ్లి చూపులకి ఎందుకు రాడు? ఏదో తిరకాసుంది, నేను చేసుకోను అంది స్వర్ణలత ఆవేశంతో. ఏడిసావులే, పెద్ద పండితురాలివి బయలుదేరావు. నీకే అన్నీ తెలుసు, మాకు ఎవరికి ఏమీ తెలీదు. నీ బాగోగులు మాకంటే నీకెక్కువ తెలుసా? ఇప్పటికే నీకు మగరాయుడు, పొగరుబోతు, ముండి సికండి అని బిరుదులొచ్చి మంచి సంబంధం ఒక్కటి కూడా రావడం లేదు. ఇక మన చదువు సరే సరి పోని, డిగ్రీ అయినా ఏడిసిందా అంటే అదీ లేదు. ఏదో పెద్ద అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నదానిలా వంకలు పెడుతోంది అంది హేమలత కోపంగా. ఉక్రోషం ముంచుకు వచ్చింది స్వర్ణకు. కళ్ళనీళ్లు తిరిగాయి. ముక్కు ఎగబీలుస్తూ, చూసారా చూసారా బావగారు, దాని మాటలు ఎలా అంటుందో. నాకు డిగ్రీ లేదట, అందుకే నాకు సంబంధాలు రావడం లేదట. నీకుందిలే మాలావు డిగ్రీ, బోడి బీఏ. అదైతే నేను 1st క్లాస్లో పాస్ అయ్యేదాన్నే. నాది రాయల్ బీఎస్సీ అని ప్రాక్టికల్స్ అవి ఎంత కష్టమో నీకేం తెలుసు.
ఇక నీకెన్ని మంచి సంబంధాలు వచ్చాయమ్మా. ఆ నైలాన్ తాడు పుచ్చుకుని బావగారు రాకుండా ఉంటే తెలిసేది నీకెంత గొప్ప సంబంధం వచ్చేదో. నోర్మి, విధవవాగుడు నువ్వును. నా కోసం కాబట్టి మీ బావగారు వచ్చారు. నీకదీ లేదు. నిన్ను చూసి మనుషులు పారిపోతున్నారు. పరిస్థితి విషమించడం గమనించి జేబులోంచి తెల్ల రుమాలు తీసి ఇద్దరి మధ్య నిలబడి, లతలు శాంతి శాంతి అంటూ ఊపాడు మధుసూదన్. ఏమనుకున్నారు? ఇద్దరు శాంతించారు. చూడు స్వర్ణ, కాస్త నా మాట విను. వాళ్ళని రాని, ఈ లోపల అతని వివరాలు తెప్పిస్తాను. వాళ్ళకి నువ్వు నచ్చితే పెళ్లి దాకా వస్తే నిన్ను తీసుకుని మీ అక్క నేను హైదరాబాద్ వెళ్లే ప్రోగ్రాం వేస్తాం. ఎలాగోలా పెళ్లికి ముందు నువ్వు అతన్ని చూసే ఏర్పాటు చేస్తాను, సరేనా? ఇప్పటికి ఒప్పుకో. ఏం హేమ, అలా అయితే బాగుంటుంది కదూ అన్నాడు ఇద్దరికి తన ఆలోచన చెబుతూ. హేమలత వెంటనే, మీ ఆలోచన అమోఘం అంది. స్వర్ణలత కూడా మెత్తబడింది. అయితే బావగారు మరో షరతు, కట్నం ఇవ్వడానికి వీల్లేదు. నాకెంత మాత్రం ఇష్టం లేదు అంది ఖచ్చితంగా. గతుక్కుమన్నాడు మధుసూదన్. ఇది కాస్త ఇరకాటపు వ్యవహారమే, సరే కళ్ళ చూద్దాం, అలాగే ప్రయత్నం చేద్దాం అన్నాడు. ప్రయత్నం చేయడం కాదు, జరిగి తీరాలి అంతే అంది స్వర్ణలత మరింత పట్టుగా. హేమలతకి కోపం వచ్చింది. ఆయన దిగమింగుకుని లేచి వెళ్ళి స్వర్ణలత పెళ్లి చూపులకి ఒప్పుకుందన్నమాట చేరవేసింది. సరే, నేను వెళ్ళి వాళ్ళకి వార్త అందజేస్తాను. అమ్మాయి పెళ్లికి నాకు సంభావన బాగా ముట్టజెప్పాలి మరి అని నవ్వుతూ వెళ్ళిపోయాడు రామశాస్త్రి. తిలక్ గారి కబురు అందుకుని పెళ్లి చూపుల ప్రయాణానికి సిద్ధమైంది పరందామయ్య కుటుంబం. సూర్యం, కామేశ్వరి వచ్చేశారు. తీరా బయలుదేరే వేళకి పరందామయ్యకి జ్వరం వచ్చింది. ప్రయాణం వాయిదా వేద్దామా అనుకున్నారు. ఆయన ఒప్పుకోలేదు. మీరంతా వెళ్ళండి అన్నాడు. మాణిక్యంబ తను వెళ్ళననేసింది. నలుగురు బయలుదేరారు. అన్నపూర్ణ సినిమా కబుర్లు, భాస్కర్రావు పేకాట కబుర్లు, సూర్యం చేసే తమాషాలతో సరదాగా గడిచింది టాక్సీ ప్రయాణం. ఊరు చేరగానే, అన్నయ్య ఏదైనా హోటల్కి వెళ్ళి కాస్త మొహాలు కడుక్కుని వెళ్దాం అంది కామేశ్వరి. ఎందుకు దండగా, అసలు పెళ్లి కొడుకు ఎలాగూ రాలేదు. మనం అందంగా ఉంటే ఏం, లేకపోతే ఏం అన్నాడు భాస్కర్రావు. కాదులేరా, ఇప్పుడు ఈ తతంగమంతా మన అందచందాల మీదే ఆధారపడి ఉంది అన్నాడు సూర్యం. సరేనని అందరూ హోటల్లో దిగి లోపలికి వెళ్ళి మొహాలు కడుక్కున్నారు. అన్నపూర్ణ, కామేశ్వరి జడలు వేసుకుని తమతో తెచ్చుకున్న పట్టు చీరలు మార్చుకున్నారు. అన్యాయం, మోసం, మాకు వేరే బట్టలు తేలేదు అంటూ దెబ్బలాడారు సూర్యం, భాస్కర్రావు. ఒక అరగంట రెస్ట్ తీసుకుని సాయంత్రం 4 గంటలకి పెళ్లివారింటికి చేరుకున్నారు. పేరి శాస్త్రి చెప్పిన గుర్తుల సాయంతో కారు ఆగగానే పరిగెత్తుకు వచ్చారందరూ. పేరి శాస్త్రి అక్కడే ఉన్నాడు. పరందామయ్య గారు రాలేదా అని అడిగాడు. రాలేదంటూ కారణం చెప్పాడు సూర్యం. ఆ నలుగురిని తిలక్ గారికి పరిచయం చేశాడు పేరి శాస్త్రి. చూడముచ్చటగా ఉన్నారు నలుగురు అనుకుంది రుక్మిణమ్మ. కాఫీ ఫలహారాలు అయ్యాయి. మధుసూదన్ మంచి కంపెనీ ఇస్తున్నాడు అందరికీ. తిలక్ గారికి తృప్తిగానూ ఉంది, అంతలోనే ఏదో అసంతృప్తిగానూ ఉంది. మధుసూదన్ చిన్నన్నయ్య దగ్గరికి పంపిన వ్యక్తి తిరిగి వచ్చాడు. ఆ అబ్బాయి వివరాలు కనుక్కున్నానని, అందరూ చాలా మంచివారని చెప్పారని, వాళ్ళు చెప్పిన వివరాలన్నీ నిజమేనని, అయితే అతను టూర్లో ఉండడం వల్ల మనిషిని చూడలేదని, చూడగానే తెలియజేస్తానని ఉత్తరం రాసి పంపాడు. తృప్తిపడ్డారు తిలక్ గారు. ఇప్పుడు ఎదురుగా మన్మధుడిలా ఉన్న అతని అన్నగారు, దర్జాగా ఉన్న బావగారు, బంగారు బొమ్మల్లా ఉన్న వదిన అక్క ఉన్నా అతనెలా ఉంటాడో చూచాయగా తెలిసిపోతున్నా. అతనెందుకో రాలేదన్న సందేహం మాత్రం ఓ మూల పీడుస్తూనే ఉందాయన్ని. కానీ అదేమాత్రం బయటపడకుండా ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నారు. మరో 10 నిమిషాలు అయ్యాక స్వర్ణని తీసుకుని వచ్చింది హేమలత. మెరూన్ కలర్ మీద జరీ ఎంబ్రాయిడరీ చేసిన అమెరికన్ జార్జెట్ చీర కట్టి అదే రంగు జాకెట్, వాలు జడ, మల్లెపూలు, మెడలో ఒంటిపేట గొలుసు, చేతి నిండా కెంపు రంగు గాజులు, రెండో చేతికి వాచి, చూడముచ్చటగా ఉంది. మామూలుగా తివాచి మీద కూర్చోబెట్టబోయింది హేమలత. భాస్కర్రావుకి చాలా తప్పుగా అనిపించింది. అతనెప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళలేదు, ఇదే మొదలు. అందరూ కుర్చీల్లో సోఫాల్లో కూర్చోగా ఆ అమ్మాయిని ఒక్కదాన్ని కింద తివాచి మీద కూర్చోబెట్టడం చాలా అన్యాయం అనిపించింది. అందుకని, అదేమిటి ఆ అమ్మాయిని అలా కింద కూర్చోబెడతారేం, సోఫాలో కూర్చోమనండి అన్నాడు భాస్కర్రావు. వెంటనే తలెత్తి చూసింది స్వర్ణ. సంస్కారం పూర్తిగా నశించిపోలేదు, ఇంకా ఇలాంటి వాళ్లతో మిగిలే ఉంది అనుకుంది మనసులో. మెల్లిగా వెళ్ళి అన్నపూర్ణ పక్కన సోఫాలో కూర్చుంది. పరీక్షగా చూసింది అన్నపూర్ణ. అచ్చు, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్లో జయప్రదలా ఉంది అనుకుంది. నీ పేరేమిటమ్మా అంది తృప్తిగా స్వర్ణలతని చూస్తూ కామేశ్వరి. స్వర్ణలత అంది మెల్లిగా. పేరుకు తగ్గట్టే ఉన్నావు అనుకుంది కామేశ్వరి. కాసేపు మౌనంగా కూర్చుని తల ఎత్తి బావగారిని చూసింది స్వర్ణ. ఈ చూపులు గ్రహించుకుని గొంతు సవరించుకున్నాడు మధుసూదన్. చూడు స్వర్ణ, ఈయన భాస్కర్రావు గారు, ఆనందరావు గారి అన్నగారన్నమాట అన్నాడు. ఆయన్ని చూసింది స్వర్ణ. అగ్నిపరీక్ష నవల్లో విష్ణువర్ధన్లా ఉన్నాడనుకుంది. ఈయన సూర్యనారాయణమూర్తి గారు, ఆనందరావు గారికి బావగారు, మేనమామ కూడా అన్నాడు.
మెల్లిగా తలెత్తి చూసి చిరునవ్వు నవ్వింది స్వర్ణ. తను ఆప్యాయంగా నవ్వాడు సూర్యం. అపస్వరం నవలల్లో శ్యాములా ఉన్నాడనుకుంది స్వర్ణలత. ఇక నీ పక్కన కూర్చున్న ఆవిడ ఆనందరావు గారి వదినగారు. ఆవిడ పక్కన ఆయన అక్కగారు అన్నాడు మధు. చిన్నగా నవ్వింది స్వర్ణలత. మరో పావు గంట సేపు అలాగే కూర్చుని లేచి లోపలికి వెళ్ళింది స్వర్ణలత. పెళ్లి కూతురు భాస్కర్రావుకి నచ్చింది. తన తమ్ముడికి అక్షరాల తగినట్లే ఉందనుకుని తనతో తెచ్చిన ఫోటోలు తీసి ఇదిగోండి మా తమ్ముడి ఫోటోలు అంటూ అందించాడు. వెంటనే అందుకుని చూశారు తిలక్ గారు. మరుక్షణం తృప్తితో ఆయన గుండెలు ఉప్పొంగాయి. మధుకి కూడా చూపించాడు. చూసి చూడగానే హుషారుగా చిన్నగా ఈలవేశాడు మధుసూదన్. భాస్కర్రావు నవ్వుకున్నాడు. పూర్ణ ఫోటోలు తీసుకువెళ్ళి ఆ అమ్మాయికి చూపించు అన్నాడు. మధు ఫోటోలు అన్నపూర్ణ చేతికి అందించాడు. అందుకని లేచింది అన్నపూర్ణ. కామేశ్వరి కూడా లేచింది. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. రుక్మిణమ్మ రండమ్మా అంటూ పిలిచింది. మా మరిది ఫోటోలు అంటూ అందించింది అన్నపూర్ణ. రుక్మిణమ్మ ఫోటోలు చూసి బంగారు తండ్రిలా ఉన్నాడని తృప్తిపడి హేమ అమ్మాయి వాళ్ళని గదిలోకి తీసుకుని వెళ్ళు అని కేకపెట్టింది. కొడుక్కి పాలు పడుతున్న హేమ వెంటనే వచ్చింది. రండి అంటూ తమ గదిలోకి తీసుకుని వెళ్ళింది. ఇదిగో మా తమ్ముడి ఫోటోలు అని హేమకి చూపించింది కామేశ్వరి. హాయిగా నవ్వింది హేమలత. మీరు ముగ్గురు చాలా చక్కటి వాళ్ళు. మీ అమ్మ నాన్నగారు కూడా చాలా బాగుంటారు కాబోలు అంది నవ్వుతూ. మంచం మీద కూర్చుని ఉన్న స్వర్ణలత ఆ ఫోటోల వంకే అసహనంగా చూస్తోంది. తనకు చూపించరేం అనుకుంటుంది చిరాకుగా. హేమలత చేతిలోని ఫోటోలు తీసుకుని స్వర్ణలత వైపు నడిచింది అన్నపూర్ణ. ఇవిగో మీరు చూస్తారని తీసుకుని వచ్చాం అంటూ అందించింది. మొహమాటంగా సిగ్గుగా అనిపించింది స్వర్ణలతకి. ఫోటోలు తీసుకుని మెల్లగా కిటికీ దగ్గరకు వెళ్ళి పూర్ణ వైపు వీపు పెట్టి కళ్ళారా ఫోటో చూసుకుంది. గుండె జల్లుమంది. బుగ్గలు ఎర్రబడిపోయాయి. ఒళ్ళంతా పులకించిపోయింది. ఎవరు, ఎవరతను, ఎవరిలా ఉన్నాడు, ఏ హీరోతో పోల్చాలి? కాదు, ఏ హీరోకి ఇంత అందం లేదు, ఎవరు ఇంత బాగుండరు. ఆ టీవీ, ఆ రాజసం, ఆ నిర్లక్ష్యం, అందులోనే కొంటెతనం. మరి ఇంత అందగాడికి తను నచ్చుతుందా? భరించరాని దిగులు ముంచుకు వచ్చింది స్వర్ణలతకి. పెళ్లి చూపులకి ఇతనొస్తే ఎంత బాగుండేది. వెనుక నుండి భుజం మీద చేయి పడ్డంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది స్వర్ణలత. చూసారా మా మరిది ఫోటోలు అంది అన్నపూర్ణ. అంతలోనే రుక్మిణమ్మ వచ్చి ఇలా ఇవ్వు స్వర్ణ, నాయనమ్మ చూస్తుందట అంటూ ఫోటోలు తీసుకుని వెళ్ళింది. తన ప్రాణాలు ఎవరో తీసుకుపోతున్నట్టు అనిపించింది స్వర్ణలతకి. దీనంగా చూసింది. స్వర్ణలతని చూసి లోపలే నవ్వుకుంది అన్నపూర్ణ. ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేయడం మంచిదనిపించి అక్కడి నుండి కదిలి కామేశ్వరి పక్కన కూర్చుంది అన్నపూర్ణ. సూటిగా పరీక్షగా అన్నపూర్ణనే చూస్తోంది స్వర్ణలత. ఎంత అందంగా ఉంది ఈవిడ, ఎంత అదృష్టవంతురాలు. అవును మరి, ఎంత అదృష్టం లేకపోతే ఆ ఇంటికి కోడలు కాగలదు. మరి తనకు అదృష్టం ఉందో లేదో వీళ్ళెవరూ తననేమి అడగలేదేం. అందరూ మౌనంగా ఉండిపోయారేం. ఏమిటి దాని అర్థం? తను వాళ్ళకి నచ్చలేదా? వీళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళైపోయాయి. ముగ్గురికి చక్కటి భర్తలు. అలా ఆలోచిస్తున్న కొద్దీ దిగులు, బాధ ఎక్కువవడంతో తను వాళ్లతో మాటలు కలిపింది. మీరేం చదువుకున్నారు? మెల్లగా అన్నపూర్ణని అడిగింది. నేనా? బిఏ పాస్ అయ్యాను అంది అన్నపూర్ణ స్నేహపూర్వకంగా నవ్వుతూ. స్వర్ణ గుండె నీరైపోయింది. ఈవిడ గ్రాడ్యుయేట్. పెద్ద కోడల్ని, గ్రాడ్యుయేట్ని తెచ్చుకున్న వాళ్ళు చిన్న కోడలికి డిగ్రీ లేకపోతే ఒప్పుకుంటారా? తన మీద తనకే కోపం వస్తోంది విధవది. ఇంకాస్త బాగా చదివి పరీక్షలు పాసై ఉండాల్సింది అనుకుంది బాధగా. స్వర్ణలత వైపే చూస్తున్న కామేశ్వరి అందుకుంది, అంతేకాదు స్వర్ణ, వదిన చాలా బాగా పాడుతుంది అంది నవ్వుతూ. నిజంగానా? మా ఇంట్లో అందరికీ సంగీతం అంటే చాలా ఇష్టం. మా నాన్నగారికి మరీ ఇష్టం. మాకు సంగీతం నేర్పించాలని ఎంతో ప్రయత్నించారు గాని మా ఇద్దరికీ వంటబట్టలేదు. అన్నపూర్ణ గారు మీకు అభ్యంతరం లేకపోతే ఒక పాట పాడరు అంది హేమలత బతిమాలుతూ. అన్నపూర్ణ మొహమట పడిపోయింది. కామేశ్వరి బలవంత పెట్టేసింది. పాడు వదిన, ఇంట్లో పొద్దస్తమానం పాడుతూనే ఉంటాగా అన్నయ్య చెవిలో అంది హాస్యంగా. ప్లీజ్ పాడండి అంది హేమలత. స్వర్ణలత గుండె మరింత దిగజారిపోయింది. అయితే ఈవిడ పాటలు కూడా పాడుతుందా అనుకుని, పాడండి నాకు వినాలని ఉంది అంది. తలెత్తి స్వర్ణలత వంక చూసింది అన్నపూర్ణ. దైవం దయతలిస్తే ఈ అమ్మాయి తనకి తోడుకోడలవుతుంది. చిన్నపిల్ల అడిగితే కాదనడానికి మనసు ఒప్పుకోలేదు. అలాగే పాడతాను అంది నవ్వుతూ. ఒక్క క్షణం ఆగండి, అమ్మను పిలుస్తాను అంటూ పరుగున వెళ్ళి రుక్మిణమ్మను, నాయనమ్మను తీసుకొచ్చింది హేమలత. గొంతు సవరించుకుని నగుమోము గణలేని త్యాగరాజకృతి మొదలుపెట్టింది అన్నపూర్ణ. పక్కన హాల్లో కూర్చుని మాటలు చెప్పుకుంటున్న మగవాళ్ళు కబుర్లాపేశారు. తిలక్ గారు తన్మయంగా వింటూ
ఎవరు బాబు పాడేది అని అడిగారు. సూర్యం నవ్వి, వీడి భార్య అన్నపూర్ణ అన్నాడు. భాస్కర్రావు గారు, నాకు శాస్త్రీయ సంగీతం అంటే చాలా ఇష్టం, చెవి కోసుకుంటాను. ఆ గదిలోకి వెళ్ళి విందామా అన్నాడు మధుసూదన్. అలాగే పదండి అన్నాడు భాస్కర్రావు నవ్వుతూ. అందరూ పక్క గదిలోకి వెళ్ళి అన్నపూర్ణ పాటను హాయిగా విన్నారు. అయిపోగానే చప్పట్లు కొట్టారు మధుసూదన్. చాలా బాగుంది, థ్యాంక్స్ అన్నాడు. మీకు పాటలు వచ్చా అని అడిగాడు భాస్కర్రావు స్వర్ణలతని. ఏడుపొచ్చేసింది స్వర్ణలతకి. తల వంచుకుని రామని తలాడించింది. అందరూ లేచి హాల్లోకి వెళ్ళిపోయారు. ఒంటరిగా ఉండిపోయింది స్వర్ణలత. ఏదో దిగులు, దుఃఖం. అమిత సంస్కారవంతుడు, ఆ బావగారి కాళ్ల మీద పడి నన్ను క్షమించండి, నాకు పాటలు రావు. కానీ మీ తమ్ముడి భార్యగా అర్హురాలిని కానని అనకండి అని వేడుకుంటే, అక్క నీ చెల్లెల్లాంటి దాన్ని, నన్ను నీ తోటి కోడల్ని చేసుకో అని అన్నపూర్ణని బతిమిలాడుకుంటే ఏమీ చేయలేక కిటికీ దగ్గర కూలబడి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది స్వర్ణ. మరి కాసేపు కూర్చున్నాక, మీ అమ్మాయి ఫోటో ఇవ్వండి, మా తమ్ముడికి పంపుతాను, మీరు వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి అని చెప్పి లేచాడు భాస్కర్రావు. అందరూ మర్యాదగా సాగనంపారు. ట్యాక్సీ ఎక్కగానే సూర్యం ఒక్కటే నవ్వు, ఇవేం పెళ్లి చూపులురా బాబీ, మనమే మాట్లాడేసి మనమే పాటలు పాడేసి వచ్చాం, అసలు ఇవాళ బావ లేకపోపొట్టి సరిపోయింది, లేకపోతే నీకు అన్నపూర్ణకి కామేశ్వరికి అందరికీ చివాట్లు పడేవే అన్నాడు సూర్యం. ఏమోరా, ఏం ప్రశ్నలు వేస్తాం కొత్త అమ్మాయిని, అసలు నేనెప్పుడు పెళ్లి చూపులు ఎలా ఉంటాయో చూడలేదు అన్నాడు భాస్కర్రావు. అన్నయ్య, అప్పుడు నీ పెళ్లి చూపులు నువ్వు లేకుండానే అయిపోయాయి, కానీ ఇవాళ ఆ లోటు తీరిపోయింది. వదిన పాటలు పాడడం, నువ్వు కన్నార్పకుండా తనని చూస్తూ కూర్చోవడం నీ పెళ్లి చూపుల్లాగే ఉంది అంది కామేశ్వరి నవ్వుతూ. పో కొంటపిల్ల, మరి నీ పెళ్లి చూపులు ఎప్పుడు ఎలా అయ్యాయో చెప్పు వింటాను అంది అన్నపూర్ణ. నేను చెప్పనా అన్నపూర్ణ అన్నాడు సూర్యం. చెప్పండి అన్నయ్య గారు అంది అన్నపూర్ణ. నేను స్కూల్ నుంచి రాగానే అక్కయ్యకి ఆడపిల్ల పుట్టింది, నీకు పెళ్ళాంరా అంటూ తీసుకెళ్లి చూపించింది మా అమ్మ, అప్పుడు చూశాను, చక్కగా చాటలో పడుకుని ఉంది అన్నాడు సూర్యం. అన్నపూర్ణ భాస్కర్రావు పెద్దగా నవ్వేశారు. కామేశ్వరి మూతి ముడుచుకుంది. కామేశ్వరి, ఇంతకీ పెళ్లి కూతురు ఎలా ఉందో చెప్పలేదేం నువ్వు అన్నాడు భాస్కర్రావు. చాలా బాగుందన్నయ్య, నాకైతే ఎంతో నచ్చింది. ఏవండి మీకు అంది భర్తని. నాకు నచ్చింది, అక్షరాల ఆనందుకి తగ్గట్టుంది అన్నాడు సూర్యం. నాకు నచ్చింది, వాళ్ళ కుటుంబం వాళ్ళ ప్రవర్తన అన్నీ ఎంతో బాగున్నాయి. ఏం పూర్ణ నీకో అని అడిగాడు భాస్కర్రావు. చాలా బాగుందండి, అచ్చు రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్లో జయప్రదలా ఉంది అంది అన్నపూర్ణ. వెంటనే మొహం తిప్పుకుని కిటికీలోంచి బయటకు చూడసాగాడు భాస్కర్రావు. బావమరిదిని ఏడిపించబుద్దేసింది సూర్యానికి. అన్నపూర్ణ, నేను కామేశ్వరి చూశాం ఆ సినిమా, ఆ బాబీగాడే చూడలేదు, మిస్ అయ్యాడు, మంచి పిక్చర్ అన్నాడు జాలీగా. నమిలి మింగేసేలా చూస్తున్నాడు భాస్కర్రావు. అయినా లెక్క చేయలేదు సూర్యం. అంత మంచి సినిమా మిస్ అయిన భర్త మీద హఠాత్తుగా జాలేసింది అన్నపూర్ణకి. దానికేం భాగ్యం, నేను చెబుతా వినండి. తారాగణం, కృష్ణ, జగ్గయ్య అంటూ మొదలుపెట్టింది. సూర్యం భాస్కర్రావు వైపే అల్లరిగా చూసి ముందుకు తిరిగిపోయాడు. పక్కనే ఉన్న భార్య భుజం మీదుగా చెయ్యి వేసి, కామేశ్వరి ఇక మనమిద్దరం హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు, మీ అన్నయ్య మరో 3 గంటల దాకా బిజీ అన్నాడు నవ్వుతూ. వెనక్కి చూసింది కామేశ్వరి. అన్నపూర్ణ పూర్తిగా కథలో లీనమైపోయింది. భాస్కర్రావు సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు. నవ్వు ముంచుకు వచ్చింది కామేశ్వరికి. అబ్బా, ఈ వదినకి ఇదేం పిచ్చి అనుకుంది. అన్నపూర్ణ కథ ముగిసిన కాసేపటికి ఊళ్ళోకి వచ్చేసింది ట్యాక్సీ. ఇంటికి చేరగానే పరందామయ్యకి అన్నీ విపులంగా చెప్పారు. పిల్లను వర్ణించి చెప్పి ఫోటో చూపించారు. పరందామయ్యకు, మాణిక్యాంబకు తృప్తిగానే ఉంది. ఆ మధ్యాహ్నమే తమ్ముడికి ఫోటో పంపుతూ ఉత్తరం రాశాడు భాస్కర్రావు. సూర్యం కూడా చక్కటి పిల్ల, మంచి వంశం, మంచి సాంప్రదాయం, మా అందరికీ నచ్చింది, వాళ్ళు వచ్చి మాట్లాడాక ముహూర్తం నిర్ణయం అవుతుంది, నీకేమైనా అభ్యంతరం ఉంటే వెంటనే తెలియపరచు, వీలైతే నువ్వోసారి రా, ఇంట్లో 4 రోజులున్నట్టుంటుంది, వెళ్ళి ఆ అమ్మాయిని చూసి రావచ్చు అంటూ రాశాడు. ఇంకెక్కడితో ఈ భాగం ముగిసింది. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you for watching.